హలో అండి, ఈ వీడియోలో కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్లోని అసలు ఫెచ్ సైకిల్ అంటే ఏంటి, ఎగ్జిక్యూట్ సైకిల్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఏంటో చూద్దామండి. ఓకే, అసలు మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకేం కావాలి? ఇన్స్ట్రక్షన్స్ కావాలి. ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కమాండ్. ఓకే, ఇట్ ఈజ్ ఏ కమాండ్ టు పర్ఫామ్ ద గివెన్ టాస్క్. మనం ఏదైతే టాస్క్ ఇస్తామో ఆ టాస్క్ని పర్ఫామ్ చేసేదాన్ని ఇన్స్ట్రక్షన్ అంటాం. మరి ప్రోగ్రామ్ అంటే గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్. అంటే ఆ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేయడాన్ని ప్రోగ్రామ్ అంటాం. మరి ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయితేనే ఇక మనకు ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయినట్టు. మరి ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనకి ఫెచ్ జరగాలి, ఎగ్జిక్యూట్ జరగాలి, అలానే ఆ ఇన్స్ట్రక్షన్ అనేది జరగాలి. మరి ఫెచ్ సైకిల్ అంటే ఏంటంటే ద టైమ్ టేకెన్ బై ద సిపియు టు ఫెచ్ అన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మెమరీ. అంటే ఫెచ్ నథింగ్ బట్ రీడ్ చేయాలి ఒక ఇన్స్ట్రక్షన్. మనం ఫస్ట్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో ఇన్స్ట్రక్షన్ని, ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మెమరీలో ఉంటాయి. ఓకే, మనం ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ ఇన్స్ట్రక్షన్స్ అని ఎక్కడ ఉంటాయి, మెమరీలో ఉంటాయి. ఆ మెమరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్ని మనం ఫెచ్ చేసి అప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఓకే, ఫెచ్ సైకిల్ అంటే ఆ మెమరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ అంటే రీడ్ చేయడానికి పట్టే టైంనే ఫెచ్ సైకిల్ అంటాం. ద టైమ్ టేకెన్ బై ద సిపియు, దేనికి, ప్రాసెసర్కి. ఓకే, ద టైమ్ టేకెన్ బై ద సిపియు టు ఫెచ్ అన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మెమరీ. మెమరీలో నుంచి ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేయడానికి సిపియుకి, అంటే సిపియుస్ నథింగ్ బట్ ప్రాసెసర్, ప్రాసెసర్కి పట్టే టైంనే ఫెచ్ సైకిల్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎగ్జిక్యూట్ సైకిల్. ఎగ్జిక్యూట్ సైకిల్ అంటే ద టైమ్ టేకెన్ బై ద సిపియు టు ఎగ్జిక్యూట్ ద ఫెచ్డ్ ఇన్స్ట్రక్షన్. ఆల్రెడీ మనం ఏం చేసాం, మెమరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్ రీడ్, ఫెచ్ మీన్స్ రీడ్ అండి, ఫెచ్ చేసాం. మెమరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేసాం. ఫెచ్ చేయడానికి పట్టే టైంని ఏమంటున్నాము, ఫెచ్ సైకిల్ అన్నాం. ఓకే, ఎగ్జిక్యూట్ సైకిల్ అంటే ఆల్రెడీ మనం ఫెచ్ చేసాం, అంటే అది ఆ ఇన్స్ట్రక్షన్ని రీడ్ చేస్తాం. రీడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే డీకోడ్ చేస్తాం ఆ ఇన్స్ట్రక్షన్ని, అంటే మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తాం. ఓకే, అంటే అలా కన్వర్ట్ చేసేది అసెంబ్లర్. అలా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అలా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి పట్టే అంతా ఏ చేస్తుంది, ప్రాసెసర్ కదా. అలా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి సిపియుకి పట్టే టైంనే ఎగ్జిక్యూట్ సైకిల్ అంటాం. ఓకే, ద టైమ్ టేకెన్ బై ద సిపియు. ఓకే, ద టైమ్ టేకెన్ బై ద సిపియు టు ఎగ్జిక్యూట్ ద ఫెచ్డ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ కాల్డ్ ఎగ్జిక్యూట్ సైకిల్. నెక్స్ట్ ఏంటి, ఇన్స్ట్రక్షన్ సైకిల్. ఇన్స్ట్రక్షన్ సైకిల్ మీన్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద టైమ్ రిక్వైర్డ్ కంప్లీటింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ యాన్ ఇన్స్ట్రక్షన్. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ మొత్తం, అంటే ఫెచ్ ఎగ్జిక్యూట్ డీకోడ్ ఎగ్జిక్యూట్ మొత్తం కంప్లీట్ అయితేనే మీకు ఒక ఇన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ మొత్తానికి ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి మొత్తానికి పట్టే టైంని ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటాం. అంటే ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఫెచ్ సైకిల్ అండ్ ఎగ్జిక్యూట్ సైకిల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్ రాశాను, మూవ్ ఏఎక్స్ కామా 1 2 3 4 అని ఒక ఇన్స్ట్రక్షన్ రాశాను. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటుంది, మనకి మెమరీలో ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్ అనేది మెమరీలో ఉంటుంది. ఈ మెమరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేయాలి. ఓకే, అండ్ ఫెచ్ సైకిల్ ఏం చేస్తుంది, ఈ మెమరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్ని బయటికి, ఓకే, రీడ్ చేస్తుంది. ఈ రీడ్ చేయడానికి సిపియుకి పట్టే టైంనే ఫెచ్ సైకిల్ అంటాం. నెక్స్ట్ ఫెచ్ చేసిన తర్వాత ఏం చేయాలి, డీకోడ్ చేయాలి. డీకోడ్ చేయాలి అంటే మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. అలా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి పట్టే టైంని, అంటే ప్రాసెసర్కి పట్టే టైంని ఎగ్జిక్యూట్ సైకిల్ అంటాం. ఫెచ్ అయిపోయింది, నెక్స్ట్ డీకోడ్ ఆర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే, ఇప్పుడు ఈ ఒక ఇన్స్ట్రక్షన్ ఇది మొత్తం కంప్లీట్ అయింది, ఎగ్జిక్యూషన్ అంటే ప్రాసెస్ ఏమైంది, ఫెచ్ అయ్యింది, డీకోడ్ అయ్యింది, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, ఈ 3 కంప్లీట్ అయితేనే, అంటే ఇది మొత్తం కలిపి మనం ఏమంటాం, ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటాం. అంటే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ సైకిల్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, 3 స్టెప్స్ ఉన్నాయి. ఏంటి ఆ స్టెప్స్, ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్. ఓకే, ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయ్యింది అంటే ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది అని మీనింగ్.
ఓకే, ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సేమ్ ప్రొసీజర్, ఫెచ్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మెమరీ. ఓకే, మెమరీ నుంచి ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేయాలంటే రీడ్ చేయాలి, రీడ్ చేసిన తర్వాత డీకోడ్ చేయాలి, డీకోడ్ చేసిన తర్వాత అప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది ఒక సెకండ్ ఇన్స్ట్రక్షన్. మళ్ళీ థర్డ్ ఇన్స్ట్రక్షన్ అంటే సైకిల్ అనేది ఏమవుతుంది, ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇది మీకు ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూట్ సైకిల్, అలానే ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఇన్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఇంపార్టెంట్ కూడా అండి, షార్ట్స్గా అడిగే ఛాన్స్ ఉంది. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.